శ్రీ గణేష శివనాద దత్త సాయి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆలయ అర్చకులు వికాస్ శర్మ ఆధ్వర్యంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మహాశివరాత్రి పుణ్యదినాన ఎవరైనా ప్రత్యేక పూజలు జరిపించుకోవాలంటే ముందుగా డబ్బులు చెల్లించి రసీదు తీసుకోవాలన్నారు. శివరాత్రి రోజు ఆలయంలో అన్నదాన కార్యక్రమం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ పూజారి వికాస్ శర్మ తెలిపారు. ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ప్రతిసారి కూడా శివరాత్రికి ఇక్కడ మన తొట్ల సుబ్బారెడ్డి నగర్లో ఇక్కడ ఈశ్వరానుగ్రహం చేత ప్రతిసారి కూడా ఇక్కడ ఈ యొక్క మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్ర వారాభిషేకాలన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాము. అట్లాగే ఇప్పుడు కూడా ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. కాబట్టి భక్తులందరికీ కూడా ఈశ్వరానుగ్రహం తోటి భక్తులందరూ కూడా చక్కగా ఉండాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మనకి ఉదయం పూట శివరాత్రి ఉదయం పూట అభిషేకాలు అర్చనలన్నీ కూడా జరుగుతాయి. అట్లాగే లింగోత్సవ కాలంలో కూడా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్ర వారాభిషేకాలన్నీ కూడా జరుగుతాయి. అట్లాగే మరుసటి రోజు కళ్యాణం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిగా కోరుచున్నాము. అట్లాగే ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మనం ఇవన్నీ కూడా అంటే ఉదయం పూట అభిషేకము, అట్లాగే లింగోత్సవ కాలంలో మళ్ళీ మహాన్యాసపూర్వక ఏకాశరుద్రాభిషేకములు ఇవన్నీ కూడా అభిషేకాలన్నీ కూడా చేసి తరువాత ఈ యొక్క కళ్యాణం అనే కార్యక్రమం చేస్తాము. ఈ యొక్క కార్యక్రమానికి గాను భక్తులందరి సహకారం ఉంటేనే మనం ఏ చేసినా కూడా కార్యక్రమం చేయాలన్నా కూడా ఒకళ్ళు చేయాలంటే అది చాలా కష్టం.